తెలిస్తే ఆమె కడప జిల్లాలో ఏం చేసిందో ఏమవుతుంది. కానీ ఐ స్టిల్ ఇట్స్ ఏ చాలా శనిలో కానీ విజయమ్మ కానీ చాలా తప్పు చేసినారని నేను అంటాను ఈ విషయానికి వచ్చేటప్పుడు. ఎందుకు చెప్పదలుచుకున్నాను ఆ విషయం అంటే, పార్టీ పెట్టినప్పుడు చాలామంది వైఎస్ఆర్ కుటుంబానికి అన్యాయం జరిగిందని చెప్పేసి కాంగ్రెస్, ఆ రోజు రూలింగ్ ఉన్న కాంగ్రెస్ని వదిలిపెట్టి వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది ఆ రోజు ఉన్న పరిస్థితి. సో వైఎస్ఆర్సీపీలోకి పార్టీలోకి వచ్చిన తర్వాత షర్మిలామ్మ గారు, విజయమ్మ గారు ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే ఖచ్చితంగా వీళ్ళు ఫైట్ చేసినారు, వీళ్ళు తిరిగారు, అన్నీ చేయడం జరిగింది. అటువరకు యాక్సెప్టెడ్ గవర్నమెంట్ రావడం జరిగింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమి విభేదాలు ఉన్నాయో తెలియదు, స్టిల్ ఆమె ఒకరి మీద చెప్తుంది ఇంకోటి. ఇది ఒక ఫ్యామిలీ ఇష్యూ కాదు, ఒక కుటుంబాన్ని నమ్ముకొని లక్షలాది మంది, కోట్లాది మంది జనాలు ఆ కుటుంబంతో సేల్ అయినారు, ఆ కుటుంబం వెంట నడిచారు. అలాంటిది మీ ఇంట్లో ఇద్దరు విభజన జరిగిందని చెప్పేసి ఆమె తెలంగాణలో పోయి ఒక పార్టీ పెట్టారు. పార్టీ పెడితేనే నీకు ఎందుకు నేను చెప్పదలుచుకున్నానంటే, ఏబిఎన్ రాధాకృష్ణ అనే వ్యక్తి మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి యొక్క కుటుంబాన్ని బజార్కి ఇడ్చల్లని చూశాడు, వాళ్ళ పతనాన్ని కోరుకున్న వ్యక్తి, బోత్ రామోజీరావు అండ్ రాధాకృష్ణ, దాంట్లో ఎటువంటి నిస్సందేహము లేదు. సో అలా కోరుకున్న ఈ ఇద్దరు వ్యక్తుల దగ్గరికి వీళ్ళు కంటిన్యూస్గా షర్మిలా గారు టచ్లో ఉన్నారు, విచ్ ఈస్ రాంగ్. అసలు మా ప్లీనరీ జరిగే రోజు, ముందు రోజు వైఎస్ విజయమ్మ గారు మా పార్టీకి రాజీనామా చేసేసి గౌరవ అధ్యక్షురాలుగా దీంట్లోకి పోతుందని ఆంధ్రజ్యోతిలో హెడ్లైన్స్ ఎలా వస్తుంది, వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే. అంటే నేను అనేది ఏంటంటే, షర్మిలా గారు ఆడ ఏదో వాళ్ళ జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్సీపీని, జగన్మోహన్ రెడ్డిని డ్యామేజ్ చేస్తున్నారు అనుకున్నారు. కానీ వాళ్ళ కుటుంబాన్ని నమ్ముకొని, ఈరోజు ఉన్న లక్షలాది కుటుంబాలను వాళ్ళందరూ రోడ్డు మీద పడిపోయినారు కదా. ఈరోజు ప్రతి చోట రాజశేఖరుడి విగ్రహాలు కాల్చడం కానీ, పగలగొట్టడం కానీ ఇవన్నీ చేస్తున్నారంటే దానికి కారణం నేను చంద్రబాబు అని చెప్పను, షర్మిలా అనే చెప్తా. విజయమ్మ వీడియో పెట్టడం కూడా ఎఫెక్ట్ చాలా తప్పు కదా, చాలా తప్పు కదా. ఎవరు నిలబడినారు అక్కడ? అక్కడ నిలబడినది ఎవరు? సొంతంగా కొడుకు నిలబడినాడు. కొడుకు నిలబడిన తర్వాత అవతల షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడింది. ఎవరు కాంగ్రెస్ పార్టీ? ఒక సంవత్సరం ముందు వరకు నేను జైల్లో పెట్టించినాడు, మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినారని మాట్లాడింది, మీరు మళ్ళీ లేదని చెప్తావా? ఈసీసీ అనేది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీగా ఉండకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా కేవలం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటూ నాశనం చేయాలి, జగన్మోహన్ రెడ్డి నాశనం చేయాలనే కోరుకుంటేనే తిరిగింది కదా. పోవడానికి వీళ్ళు ప్రతిపక్షాల యొక్క ట్రాప్లో పడి ఆ కుటుంబాన్ని నాశనం చేసేంత వరకు, వైఎస్ఆర్ ఫ్యామిలీని నాశనం చేసేంత వరకు కూడా షర్మిలా కానీ వీళ్ళు కానీ నిద్రపోలేదు అంటున్నా నేను. షర్మిలా అనే ఆమె అలాంటి ఛాన్స్ కలిగించింది, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు దాన్ని వినియోగించుకున్నారు. నేను దానికే చెప్పాను కదా, ఇంత చంద్రబాబు నాయుడు తప్పే